20వ శతాబ్దపు టైటానిక్ అనే ఒక పెద్ద విలాసవంతమైన నౌక ఒక పెద్ద మంచుకొండను ఢీకొని సముద్ర గర్భంలో కలిసిపోయింది అని మనందరికీ తెలుసు. కానీ అదే శతాబ్దంలో అంటే టైటానిక్ ప్రమాదం జరిగిన 25 సంవత్సరాలకి టైటానిక్ ఆఫ్ ద స్కైగా పిలువబడే అతి గొప్ప జర్మన్ ఎయిర్ షిప్ హిండెన్బర్గ్ కేవలం హైడ్రోజన్ వల్లే క్షణాల్లో కాలి బూడిదైపోయింది అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ పెను ప్రమాదం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం ఒక శతాబ్దం వెనక్కి విమానాలను 1903లో రైట్ బ్రదర్స్ కనుక్కున్నప్పటికీ వాటిని మొదట్లో యుద్ధాలకు మాత్రమే ఉపయోగించేవారు. ఆనాటి ప్రపంచ దేశాలు మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ విమానాలను విస్తృతంగా ఉపయోగించేవారు. ఎయిర్ షిప్స్ ని కూడా మొదట యుద్ధాల కోసం తయారు చేసినా సరే వాటి భారీ ఆకారం హీలియం నిల్వల వల్ల అనుకున్నంత ఈజీగా శత్రువుల శిబిరాలను టార్గెట్ చేయలేకపోవడం యుద్ధ విమానాలతో పోలిస్తే ఇవి ఆశించినంత ఫలితాలు ఇవ్వలేకపోవడం వీటికి తోడు హైడ్రోజన్ ఉపయోగించే ఎయిర్ షిప్స్ ఎక్కువగా పేలిపోవడంతో నిరుపయోగంగా మారాయి. కానీ ఒకప్పుడు వీటి వైభవం గురించి చెప్పాలి అంటే జర్మన్ ఎయిర్ టెక్నాలజీకి నిలువుటద్దంగా చెప్పుకునే జెప్లిన్ కంపెనీ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ షిప్ హిండెన్బర్గ్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఎయిర్ షిప్ అనే మాట ఈరోజు కేవలం హిస్టరీ, అంతటి వైభవాన్ని కాస్త ఘోరమైన ప్రమాదకారిగా చరిత్రలో మాత్రమే చూసుకునేలా చేసింది మాత్రం హైడ్రోజన్ అని చెప్పుకోవాలి. అసలు ఈ ఎయిర్ షిప్స్ అంత ప్రమాదకరంగా మారడానికి ఒకే ఒక కారణం వాటిలో నింపే హైడ్రోజన్. 1937లో హైడ్రోజన్ సృష్టించిన ఈ ప్రమాదం వల్లే ఎయిర్ షిప్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక అసలు టాపిక్ హిండెన్బర్గ్ ఎయిర్ షిప్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందు ఎయిర్ షిప్స్ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎయిర్ షిప్స్ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే అత్యంత తేలికైన గ్యాస్ తో నింపబడి ఇంజన్ సహాయంతో నడిచే రెక్కలు లేని విమానం. వీటి యొక్క డిజైన్ లిఫ్టింగ్ గ్యాస్ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యింది. పూర్తిగా అర్థం కావాలి అంటే ఎప్పుడైతే గాలి కన్నా తక్కువ బరువుగా పదార్థం ఉంటే అది సులభంగా ఆకాశంలోకి ఎగురుతుంది. 1852లో ఫ్రెంచ్ మెన్ హెన్రీ అనే ఇంజనీర్ 3 హార్స్ పవర్ స్టీమ్డ్ ఇంజన్ తో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎయిర్ షిప్ ని డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో డిజైన్స్ ని టెస్ట్ చేసి ప్రయోగాత్మకంగా తయారు చేసిన వాటన్నిటిని పక్కన పెట్టేస్తూ మొట్టమొదటిగా అత్యాధునిక టెక్నాలజీ ఎయిర్ షిప్ 1800 సంవత్సరంలో జర్మనీకి చెందిన కౌంట్ జెప్లిన్ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. సముద్ర ప్రయాణం చేసేవారికి అతి వేగంగా మరియు సులభంగా ప్రయాణాన్ని అందించాలనే జెప్లిన్ ఆలోచన నుండి పుట్టిందే జెప్లిన్ ఎయిర్ షిప్స్. వీటి యొక్క డిజైన్స్ చూస్తే 3 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది నాన్ రిజిడ్ ఎయిర్ షిప్. దీనిలో ఇంటర్నల్ గా ఉండే ప్రెషర్ వలన వీటి యొక్క స్ట్రక్చరల్ డిజైన్ ఆధారపడి ఉంటుంది. రెండవది సెమీ రిజిడ్. వీటి యొక్క డిజైన్డ్ షేప్ ఇంటర్నల్ ప్రెషర్ పైన ఆధారపడి ఉండడంతో పాటు చుట్టూ సపోర్టింగ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇక మూడవది రిజిడ్ మోడల్. ఈ ఎయిర్ షిప్స్ లో డిజైన్ పూర్తిగా అల్యూమినియం స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి వాటి మధ్య లిఫ్టింగ్ గ్యాస్ బ్యాగులు ఉండి స్టేబుల్ స్ట్రక్చర్ గా ఉంటుంది. బేస్ లో కంట్రోలింగ్ ప్యానెల్ ఉంటుంది. ఈ రిజిడ్ మోడల్ ఎయిర్ షిప్స్ నే జెప్లిన్ కొన్ని వేల సంఖ్యలో ఆయన స్థాపించిన కంపెనీ ద్వారా తయారు చేశారు. సో ఆయన పేరు వల్లనే వీటికి జెప్లిన్ అనే పేరు వచ్చింది. ఈ జెప్లిన్ డిజైన్ తో వచ్చిన ఎయిర్ షిప్స్ మోడల్స్ అన్నిటిలో మనం మాట్లాడుకునే హిండెన్బర్గ్ మోడల్ చాలా ప్రత్యేకం. జర్మన్ టెక్నాలజీకి నిలువుటద్దంగా ఆనాటి ఈ ప్రీమియం లగ్జీరియస్ ఎయిర్ షిప్స్ యొక్క రూపకల్పన రూపుదిద్దుకుంది. నిజానికి జెప్లిన్ కంపెనీ 1929 సంవత్సరంలో LZ-127 గ్రాఫ్ జెప్లిన్ అనే ఎయిర్ షిప్ ను 237 మీటర్ల పొడవు 1,40,000 హైడ్రోజన్ లిఫ్ట్ కెపాసిటీతో డిజైన్ చేశారు. కానీ 1930లో బ్రిటిష్ ఎయిర్ షిప్ R-101 హైడ్రోజన్ గ్యాస్ ప్రమాదం వల్ల పేలిపోవడంతో జెప్లిన్ సంస్థ అత్యంత సురక్షితమైన హీలియం గ్యాస్ లిఫ్ట్ తో నడిచే ఎయిర్ షిప్ ను డిజైన్ చేయాలని నిశ్చయించుకుంది. ఈ ఆలోచనతోనే LZ-129 హిండెన్బర్గ్ డిజైన్ కి బీజం వేసింది. ఇక హిండెన్బర్గ్ డిజైన్ కి వస్తే భారీ అల్యూమినియం స్ట్రక్చర్ తో నిర్మించబడి వాటి మధ్యలో హీలియం గ్యాస్ ని సురక్షితంగా ఉంచడానికి 16 కాటన్ బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. ఇక ఎయిర్ షిప్ బయట భాగానికి వస్తే అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్ మరియు ప్రమాదకరమైన రేడియేషన్ నుండి లిఫ్టింగ్ గ్యాస్ ని భద్రపరచడానికి కాటన్ డోపింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ తో తయారు చేశారు. దీని పొడవు టైటానిక్ షిప్ కంటే కేవలం 80 అడుగుల పొడవు తక్కువ, అంటే 804 అడుగులు మరియు 135 డయామీటర్ తో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ గా తీర్చిదిద్దారు. ఇక లోపలి ఇంటీరియర్ భాగానికి వస్తే
ఆనాటి సంపన్నులకు వీలుగా డైనింగ్ రూమ్స్, లాంజెస్, ఇండివిజువల్ బెడ్రూమ్స్ తో పాటు ప్రెషరైజ్ చేసిన స్మోక్ రూమ్స్ తో అత్యంత విలాసవంతమైన ఎయిర్ షిప్ గా రూపొందించారు. అప్పటికే హీలియం గ్యాస్ మీద అమెరికా ఆంక్షలు విధించి ఉన్నా ఎప్పటికైనా ఆంక్షలు ఎత్తేస్తుందన్న నమ్మకంతో జర్మనీ ధైర్యంగా హీలియం గ్యాస్ తో నడిచే హిండెన్బర్గ్ ను డిజైన్ చేస్తే అమెరికా పూర్తిగా హీలియం గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ను నిషేధించడంతో కథ మళ్లీ ముందుకు వచ్చి హిండెన్బర్గ్ ను అత్యంత ప్రమాదకారి మరియు త్వరగా మండే స్వభావం ఉన్న హైడ్రోజన్ తోనే నడిచేలా మరలా రీడిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పటికే హైడ్రోజన్ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిసి అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుని మరీ తయారు చేసిన హిండెన్బర్గ్ ఎయిర్ షిప్ 1936లో తన మొదటి కమర్షియల్ ట్రిప్ ను స్టార్ట్ చేసింది. ఆ ఒక్క సంవత్సరంలోనే యూరప్ ఖండం నుండి యునైటెడ్ స్టేట్స్ మధ్య 10కి పైగా సక్సెస్ఫుల్ ల్యాండింగ్స్ చేసి అత్యంత సురక్షితమైన ఎయిర్ షిప్ గా హిండెన్బర్గ్ పేరు తెచ్చుకొని ప్రయాణికుల మన్ననలను పొందుకుంది. అయితే ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆ కాలానికే వాళ్లకు కెమెరాలు, ఎయిర్ షిప్లు అందుబాటులోకి వచ్చాయి అంటే దానికి కారణం వాళ్ళకన్నా మన ఇండియన్స్ కి తెలివి తక్కువగా ఉంది అని కాదు. ఆ కాలానికి మన దగ్గర అంతకన్నా గొప్ప ఐడియాస్ ఉన్నా కూడా మనం ఆర్థికంగా గొప్ప స్థాయిలో లేకపోవడమే. అయితే ఇప్పుడు మనం ఆర్థికంగా గొప్ప స్థాయిలో ఉన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఎక్కువగా మనలో చాలా మంది ఉంటారు. సో మీరు కూడా మీ లైఫ్ లో ధనవంతులు అవ్వాలి అంటే ప్రపంచంలోనే బెస్ట్ సెల్లర్ పుస్తకమైన సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్స్ మైండ్ అనే పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. దానికోసం పుస్తకాన్ని కొనాల్సిన అవసరం లేకుండానే కుక్కు ఎఫ్ఎం యాప్ లో దీన్ని తెలుగు ఆడియో రూపంలో వినొచ్చు. దానికోసం ఇక్కడ ఉన్న ప్రోమో కోడ్ ని ఉపయోగించి 399 రూపీస్ ప్లాన్ ని 199 రూపీస్ కే పొందొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అయితే మార్చి 1937 బ్రెజిల్ నుండి తిరిగి వచ్చిన హిండెన్బర్గ్ నెక్స్ట్ ట్రిప్ కోసం మే 3న జర్మనీ నుండి 36 మంది ప్రయాణికులు, 61 మంది క్రూ మెంబర్స్ అంటే 97 మందితో యునైటెడ్ స్టేట్స్ కి పయనమైంది. నిజానికి ఆ రోజు 70 మంది కెపాసిటీ గల ఎయిర్ షిప్ లో కేవలం 36 మంది ప్రయాణికులే బోర్డ్ అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ కి మాత్రం బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకం దగ్గరలో ఉండడంతో యూరప్ కి రిటర్న్ టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. మే 3న బయలుదేరిన హిండెన్బర్గ్ మే 6న అట్లాంటిక్ సముద్రాన్ని చేరింది. బలమైన గాలుల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో అనుకున్న షెడ్యూల్ కన్నా చాలా లేటుగా బోస్టన్ మీదుగా లేక్ హస్ట్ చేరుకుంది. అక్కడ కూడా వాతావరణం భయంకరంగా మారడంతో కెప్టెన్ మ్యాక్స్ ల్యాండింగ్ ప్రమాదమని గ్రహించి వాతావరణం చక్కబడే వరకు ఐలాండ్ చుట్టూ చక్కర్లు కొట్టాడు. హిండెన్బర్గ్ అప్పటికే మంచి క్రేజ్ ఉన్న ఎయిర్షిప్, అప్పుడప్పుడే కెమెరాలు, వీడియో టెక్నాలజీ ఊపందుకుంటున్న సమయం. ఇక దాన్ని తమ కెమెరాల్లో బంధించడానికి ఔత్సాహికులు దాని ల్యాండింగ్ ని షూట్ చేయడం కోసం నావెల్ ఎయిర్ స్టేషన్ లో క్యూ కట్టారు. అప్పటికి లేక్ హస్ట్ లో వాతావరణం నెమ్మదించకపోవడంతో లోపలున్న ప్యాసింజర్స్ కి బోర్ కొట్టకుండా హిండెన్బర్గ్ ని న్యూజెర్సీ సముద్ర తీరం చుట్టూ చక్కర్లు కొట్టించాడు కెప్టెన్ మ్యాక్స్. సాయంత్రం సమయం 6:22, వెదర్ కంట్రోల్ అయింది అన్న సిగ్నల్ రావడంతో కెప్టెన్ మ్యాక్స్ హిండెన్బర్గ్ ను లేక్ హస్ట్ వైపు మళ్లించాడు. ఇంచుమించు 12 గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్న హిండెన్బర్గ్ ల్యాండింగ్ కోసం గ్రౌండ్ స్టాఫ్ అంతా సిద్ధం చేస్తున్నారు. సమయం 7 గంటలు. చివరిగా 200 మీటర్ల ఆల్టిట్యూడ్ తో హిండెన్బర్గ్ లేక్ హస్ట్ నావల్ ఎయిర్ స్టేషన్ ని చేరుకుంది. సముద్రంలో ప్రయాణం చేసిన షిప్స్ ని సీపోర్ట్ లో లంగర్లతో బంధించినట్టే ఎయిర్ స్టేషన్ లో కూడా హిండెన్బర్గ్ ని ల్యాండింగ్ చేయడానికి మూరింగ్ టవర్స్ గా పిలిచే ఎయిర్ షిప్ లంగర్ లాంటి టవర్స్ ని నిర్మించారు. సుమారు 200 మీటర్ల ఎత్తులో హిండెన్బర్గ్ ఉండగా పెద్ద పెద్ద తాడులు కిందికి వదిలితే గ్రౌండ్ స్టాఫ్ వాటిని లాక్కొచ్చి టవర్స్ కి కట్టిన తర్వాత ల్యాండింగ్ పూర్తవుతుంది. ఎప్పటిలాగానే ఆ రోజు హిండెన్బర్గ్ ల్యాండింగ్ కి సిద్ధంగా ఉన్నా గ్రౌండ్ స్టాఫ్ రెడీగా లేకపోవడంతో మరి కాస్త డిలే అయింది. గ్రౌండ్ స్టాఫ్ రాగానే ఇంజన్స్ ని ఆపి ఎయిర్ షిప్ ని స్లో చేస్తుండగా ఒక్కసారిగా తూర్పు గాలి కాస్త దక్షిణానికి మళ్లింది. ఏమైందో తెలియదు కానీ ఎయిర్ షిప్ బరువెక్కింది. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన కెప్టెన్ మ్యాక్స్ 1100 కేజీల వాటర్ ని క్రమక్రమంగా కిందికి విడుదల చేశాడు. సమయం 7:25. కెప్టెన్ మ్యాక్స్ హిండెన్బర్గ్ యొక్క బరువును బ్యాలెన్సింగ్ చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తుండగా కింద ఉన్న కొంతమంది గ్రౌండ్ స్టాఫ్ ఎయిర్ షిప్ వెనుక భాగం నుండి గ్యాస్ లీక్ అవడం గమనించారు. అసలే లోపల ఉన్నది హైడ్రోజన్.
అంతే జనం చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్ 4 లో మొట్టమొదట మంటలు చెలరేగడం సెకండ్స్ లో 9వ సెల్ కి కూడా వ్యాపించడంతో ఒక్కసారిగా ఎయిర్ షిప్ వెనుక భాగం బగ్గున మండింది. అంతే ఆ భాగం అంతా మధ్య నుండి కుప్పకూలింది. సెకండ్స్ లో ముందు భాగానికి కూడా మంటలు అంటుకున్నాయి. ప్రమాద తీవ్రత గమనించిన కొంతమంది ప్రయాణికులు క్రూ మెంబర్స్ ముందుగానే కిందకి దూకేశారు. కానీ 35 మంది మాత్రం మంటలకు ఆహుతయ్యారు. ఇదంతా జరగడానికి గంటల సమయం పట్టింది అనుకుంటారేమో, కానీ ఇదంతా జరిగింది కేవలం 37 క్షణాల్లో మాత్రమే. హైడ్రోజన్ ని హైలీ ఇన్ఫ్లమేటరీ గ్యాస్ గా అభివర్ణించడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, హైడ్రోజన్ యొక్క ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ గురించి బాగా తెలిసిన జర్మన్ ఇంజనీర్స్ హైడ్రోజన్ సెల్స్ చుట్టూ హీలియం లేయర్ ని ప్రొటెక్టివ్ లేయర్ గా వాడారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హిండెన్బర్గ్ హైడ్రోజన్ మంటలకి ఆహుతి కాకుండా ఆపలేకపోయారు. ఈ డిజాస్టర్ తో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. మీడియా విస్తృతంగా ప్రచురణలు చేసింది. హిండెన్బర్గ్ ప్రమాదం చుట్టూ కాంట్రవర్సీలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అసలు హీలియం గ్యాస్ కోసం డిజైన్ చేసిన ఎయిర్ షిప్ ని అమెరికా విధించిన బ్యాన్ వల్ల హైడ్రోజన్ లిఫ్ట్ కి రీడిజైన్ చేయాల్సి వచ్చింది అని మనం విన్నాం. కానీ అంత ప్రమాదం అని తెలిసి కూడా స్మోక్ రూమ్స్ ని నాజీలు డిజైన్ చేశారు అంటే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. అలాగే ఇది ప్రమాదం కాదని కావాలనే లోపల నుండి గన్ పేల్చి మంటలు అంటుకునేలా చేశారు అనే కథనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుకి ఆ స్పార్క్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలియదు. కారణం ఏదైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత విరిగినా దొరికినా ఎంత ఈజీగా తయారు చేయగలిగినా హైడ్రోజన్ లిఫ్టెడ్ ఎయిర్ షిప్స్ ఎప్పటికైనా ప్రమాదం అని గుర్తించారు. ఈ ఒక్క సంఘటనతో జెప్లిన్ ఎయిర్ షిప్సే కాదు, మొత్తం ఎయిర్ షిప్స్ వైభవానికే తెరపడింది. జర్మనీ అడుగు వెనక్కి వేసి మొత్తం వాటి ఉత్పత్తిని నిలిపివేసింది. ఒకవేళ ఫ్యూచర్ లో ఎయిర్ షిప్స్ ని నిర్మించినా వాటిని కేవలం హీలియం సహాయంతోనే లిఫ్ట్ చేయాలనే లా వాడుకలో ఉంది. ఆ తర్వాత అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఏరోప్లేన్స్ రావడంతో ఇక ఎయిర్ షిప్స్ యొక్క శకం ముగిసిందని చెప్పుకోవాలి. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.